హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో స్లైసింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్స్లో స్లైసింగ్ ఉపయోగించి డాటా వాల్యూస్ని ఏ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. సో స్లైసింగ్ అంటే ఇన్ పైథాన్ టు యాక్సెస్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆర్ సబ్ స్ట్రింగ్ వీ యూజ్ ఎ మెథడ్ కాల్డ్ స్లైసింగ్. దిస్ కెన్ బి డన్ by specifying an index range given a string string 1 the slice operation string 1 nstm returns the part of the string string 1 starting from index n inclusive and ending at m exclusive. In other words, we can say that string 1 nstm return all the characters, return all the characters starting from string n till string m minus 1. The number of characters in the substring will always be equal to difference of two indices m and n, that is m minus n. So ikkada స్లైసింగ్ అంటే ఏంటంటే, మనము ఈ స్ట్రింగ్లో సమ్ పార్ట్ అంటే స్పెసిఫిక్గా సింగిల్ క్యారెక్టర్ యాక్సెస్ చేసుకోవాలంటే ఆ పొజిషన్లో ఉన్న ఇండెక్స్ వాళ్ళని బేస్ చేసుకొని స్ట్రింగ్ నేము ఇండెక్స్ పొజిషన్ ఎంటర్ చేస్తే మనకు ఆ ఒక్క సంబంధించిన సెంటెన్స్ అనేది ఒక క్యారెక్టర్ అనేది మనం రిట్రీవ్ చేసుకుంటాము. అలా కాకుండా సమ్ పార్ట్ అంటే ఎగ్జాంపుల్ హలో వరల్డ్లో హలో అన్న పార్ట్ కానీ వరల్డ్ అన్న పార్ట్ కానీ లేకుండా లేదు అంటే ఈ హలో వరల్డ్లో పొజిషన్ నెంబర్ 5 నుండి పొజిషన్ నెంబర్ 6 వరకు మాత్రమే, లేదా పొజిషన్ నెంబర్ 5 నుండి పొజిషన్ నెంబర్ 9 వరకు ఈ పర్టికులర్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనము రిట్రీవ్ చేసుకోవాలి అంటే మనము ఉపయోగించేది స్లైసింగ్ అనే మెథడ్ అనమాట. ఈ స్లైసింగ్ ద్వారా వాటిని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఈ స్లైసింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడే చెప్పాను మనము పొజిషన్ వాల్యూ అంటే ఇండెక్స్ రేంజ్ ఏదైతే ఉందో, సో ఆ ఇండెక్స్ రేంజ్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళి మనము వాల్యూ అనేది స్పెసిఫిక్గా అసైన్ చేస్తాము. అది ఎలా విధంగా అసైన్ చేస్తాము, ఎన్ ఇస్ టు ఎమ్ అంటే స్లైసింగ్లో స్పెసిఫిక్గా ఇక్కడ నుండి మనం పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడైతే ఇస్తామో అది ఎన్ వాల్యూ అవుతుంది. సో ఎండింగ్ సంబంధించిన పొజిషన్ ఏదైతే ఉందో, ఎండింగ్ పొజిషన్ అంటే మనము 9 వరకు యాక్సెస్ చేసుకోవాలంటే 10 వరకు అన్నాం అనుకోండి, 10 మీన్స్ ఎం మైనస్ 1, సో ఒక వాల్యూ తగ్గుతుంది అనమాట. సో ఈ స్లైసింగ్లో స్టార్టింగ్ వాల్యూ మనం ఇచ్చే పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ వాల్యూ అవుతుంది. ఎండింగ్ వాల్యూ ఏమవుతుందంటే మనం ఇచ్చిన పొజిషన్ వాల్యూ కంటే ఒక్క వాల్యూ తక్కువ విలువ వరకు ఎంతైతే ఉంటుందో అంత ఆ పొజిషన్ వరకు మనకి డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ 5 నుండి 10, మనం 5 నుండి 9 9 పొజిషన్ల వాల్యూ రిట్రీవ్ చేయాలి అంటే 5 to 9 పొజిషన్ వాల్యూ రిట్రీవ్ చేయాలి అంటే మనం ఇవ్వాల్సిన స్లైసింగ్ వాల్యూ ఎంత అంటే స్ట్రింగ్ 1 ఆఫ్ 5 to 10. 5 to 10 మీన్స్ అంటే ఇక్కడ 5 నుండి పొజిషన్ స్టార్ట్ అయ్యి ఎం మైనస్ 1 అంటే 9 వరకు డాటా అనేది రిట్రీవ్ చేసుకొని మనకి అది రిట్రీవ్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూపించాను, అంటే ఇక్కడ స్ట్రింగ్ 1 అనేది హలో వరల్డ్ ఈ వేరియబుల్ అనేది స్ట్రింగ్ 1లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ 1 నుండి 5 వరకు, దట్ మీన్స్ ఏంటి పొజిషన్ 1 అంటే ఈ నుండి ఈ అంటే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ పైథాన్లో 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అనేది. సో 0 1 2 3 4 5 ఈ 5 వరకు ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్, సో ఈ 5 వరకు క్యారెక్టర్స్ని మనము యాక్సెస్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏంటిది 1 to 5 అన్నాం కాబట్టి, సో మనకి ఇక్కడ ఏంది 5 మైనస్ 1 అంటే 4 వరకు డేటా అనేది మనకి యాక్సెస్ అయ్యి ఇక్కడ రిట్రీవ్ చేస్తుంది. అంటే ఈ ఎల్ఎల్ఓ ఎందుకంటే మనకి ఈ స్లైసింగ్లో ముఖ్య కండిషన్ ఏంటి అంటే ఈ ఎన్ని పొజిషన్ ఏంటిది అంటే, సో స్లైసింగ్ స్టార్టింగ్ పొజిషన్కి సంబంధించింది డేటా స్టార్ట్ అవుతుంది ఎక్స్ట్రాక్షన్, ఈ ఎండింగ్ పొజిషన్ ఏంటంటే
ఒక వాల్యూ తక్కువ వరకు మాత్రమే మనకి డేటా అనేది ఎక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, సో ఈ నుండి ఎల్ఎల్ఓ వరకు మాత్రమే మనకి ఇక్కడ డేటా రిట్రీవ్ అయింది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాను, 7 to 10 అంటే 7 అంటే ఇక్కడ ఎంతదా, 0 1 2 3 4 5 6 7, సెవెంత్ పొజిషన్ వచ్చేసి ఓ, ఓ నుండి 10 అంటే 9 వరకు ఎంతైతే ఉందో అంటే మనకి ఇక్కడ ఎల్ వరకు డాటా అనేది రిట్రీవ్ అవుతుంది. సో మీరు స్లైసింగ్ చేసేటప్పుడు మీకు స్పెసిఫిక్ పొజిషన్ ఐడియా ఉంటే ఆ పొజిషన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంతైతే అనుకుంటున్నారో ఒక ఎండింగ్ వాల్యూ సంబంధించింది ఎం మైనస్ వన్ వాల్యూ ఇస్తే మీకు కరెక్ట్గా అంతవరకు డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇండెక్స్ దట్ ఈస్ టూ బిగ్ ఈజ్ ట్రంకేటెడ్ డౌన్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఒకవేళ మీరు మీ యొక్క యాక్చువల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 11 క్యారెక్టర్స్, 11 కంటే ఎక్కువ లెంత్ మీరు ఇచ్చారనుకోండి ఎండ్ పొజిషన్, ఆటోమేటికల్లీ పైథాన్ ఏం చేస్తుంది అంటే, సో మీరు ఇచ్చిన స్టార్టింగ్ పొజిషన్ నుండి డేటా యాక్సెస్ చేసుకొని ఆ వర్డ్లో ఉన్న లాస్ట్ పొజిషన్ వరకు ఎంతైతే వస్తుందో అంతవరకే డేటా రిట్రీవ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఇండెక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెక్స్ వాల్యూని ఒమిట్ చేస్తుంది, ట్రంక్ ఎక్కడతో కట్ చేస్తుంది, కట్ చేసేసి మనకు అప్ టు ఇందులో వచ్చేసి లెంత్ వచ్చేసి 11 కాబట్టి 11 వరకు ఎంతైతే ఉంటుందో అంతవరకు మాత్రమే మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ ఇండెక్స్లో అంటే ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడు కానీ స్లో అంటే స్మాల్ నెంబర్ నుండి బిగ్ నెంబర్ ఇస్తాము, అలా కాకుండా మీరు బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ రివర్స్ ఆర్డర్ ఇచ్చారనుకోండి మీకు అప్పుడు ఒక ఎంటీ ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏంటి, ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడు కానీ బిగ్ టు స్మాల్కి రాదు, స్మాల్ టు బిగ్కి వెళ్తుంది తప్పితే బిగ్ టు స్మాల్కి రాదు. ఒకవేళ మీరు బై మిస్టేక్లో బిగ్ టు స్మాల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా ఎంటీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇంకొకటి ఏంటి, ఇఫ్ ద ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ద స్లైస్ స్టార్ట్ ఫ్రమ్ ద ఇండెక్స్. ఫ్రమ్ ఇండెక్స్ మీన్స్ ఏంటి, పైథాన్లో ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో మీరు స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వకుండా ఓన్లీ ఎండింగ్ పొజిషన్ ఇచ్చారనుకోండి, సో ఆటోమేటికలీ స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది, స్ట్రింగ్ 1 of 5 అన్నాం కాబట్టి. సో ఇక్కడ మనము స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు, ఆటోమేటికల్ పైథాన్ ఏం అర్థం చేసుకుంటుంది, ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి ఇండెక్స్ వాల్యూ అని చెప్పి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మనకి 0 నుండి 5 వరకు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అది మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట. సేమ్ థింగ్ మనం ఒకవేళ ఎండింగ్ పొజిషన్ ఇవ్వకపోతే మనం ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఇస్తామో స్టార్టింగ్ వాల్యూ ఇచ్చిన దగ్గర నుండి లాస్ట్ వర్డ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు మనకి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రిజల్ట్ను ప్రింట్ చేయడం జరుగుతుంది. ద స్లైస్ ఆపరేషన్ కెన్ ఆల్సో టేక్ ఏ థర్డ్ ఇండెక్స్ దట్ స్పెసిఫై ద స్టెప్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ 1 n m k, మీన్స్ ఎవ్రీ kth క్యారెక్టర్స్ హ్యాస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్ట్రింగ్ 1 స్టార్టింగ్ ఫ్రమ్ n అండ్ ఎండింగ్ ఎట్ m-1. బై డీఫాల్ట్ ద స్టెప్ సైజ్ ఈజ్ 1. అంటే ఇప్పుడు ఈ పై పొజిషన్ వరకు ఏంటి అంటే యాక్చువల్లీ మనం స్లైసింగ్లో 3 పారామీటర్స్ ఉపయోగించవచ్చు అండి, ఒకటి స్టార్టింగ్ పారామీటర్, రెండోది ఎండింగ్ పారామీటర్, మూడోది స్టెప్ పారామీటర్. స్టెప్ పారామీటర్ అనేది బై డిఫాల్ట్గా ఇంక్రిమెంట్ స్టెప్ అంటే ఇంక్రిమెంట్ పారామీటరు, ఈ స్టార్టింగ్ టు ఎండింగ్ మధ్యలో ప్రతి నెంబర్కి మధ్యలో ఒక వాల్యూ ఇంక్రీజ్ చేసేటట్టు బై డిఫాల్ట్గా స్టెప్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి బై డిఫాల్ట్ స్టెప్ సైజ్ వచ్చేసి 1 అనమాట. అలా కాకుండా మీరు డిఫాల్ట్ స్టెప్ సైజ్ వచ్చేసి మీరు ఒకవేళ 2 అని 4 అని అసైన్ చేశారనుకోండి, సో ఆటోమేటికల్ సిస్టమ్ దానికి అనుగుణంగా ఈ స్టార్టింగ్ టు ఎండింగ్లో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 2 ఇంక్రీజ్ చేసేసి మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ పొజిషన్ హెచ్ అన్నాను, తర్వాత ఇంక్రిమెంట్ 2 అన్నాను, సో 2 ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్ టు 10 వరకు, సో ఎండింగ్ పొజిషన్ 10 వరకు, సో ఇంక్రీజ్ చేసుకుంటా 10 వరకు ప్రింట్ చేయమన్నాను, అప్పుడు అలా ఏమవుతుంది, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ది 0 0, మళ్ళీ మనకి ఏం ప్రింట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి 0కి సంబంధించిన దాంట్లో 0H ప్రింట్ చేస్తుంది హలో వెరల్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత అన్నాను, 2 అన్నాను కదా, సో 0 ప్లస్ 2 అంటే 2, 2కి సంబంధించింది మనకు నెక్స్ట్ వాల్యూ ఎంత ఉన్నది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు పొజిషన్ ఆల్రెడీ ఐడియా ఉండాలి ఈ హలో వరల్లో, సో 0th వాల్యూ ఇది, సో 0 1 2 2 వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చింది, ఎల్ వచ్చింది,
టూ త్రీ ఫోర్ ఫోర్ వచ్చేసి ఓ వచ్చింది, తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ డబ్ల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఇంక్రిమెంట్ హెచ్ సెకండ్ వచ్చేసి ఫోర్ ఎల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇంక్రిమెంట్ అంటే జీరో టూ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూ సెకండ్ వచ్చేసి సెకండ్ ఇంక్రిమెంట్ చేసుకుంటే అక్కడ వాల్యూ వచ్చేసి ఫోర్ అవుతుంది. ఫోర్త్ పొజిషన్లో ఏ వాల్యూ ఉంది, స్ట్రింగ్ ఆఫ్ ఫోర్త్ పొజిషన్లో మనకి ఓ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ టూ ఇంక్రీజ్ అవుతుంది, టూ ఇంక్రీజ్ అవుతే సిక్స్ అవుతుంది. సిక్స్త్ పొజిషన్లో ఎంత ఉంది మనకి వాల్యూ, డబ్ల్యూ ఉంది. నెక్స్ట్ ఎంత ఉంది ఇంక్రీజ్ వచ్చేసి ఎయిత్ ఇంక్రీజ్ అవుతుంది. ఎయిత్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ పొజిషన్లో ఎంత ఉంది, ఆర్ ఉంది. ఆర్ నెక్స్ట్ వచ్చేసి టెన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ, బట్ ఇక్కడ టెన్ అనేది మనకి ఎండింగ్ వాల్యూ కాదు. ఎండింగ్ వాల్యూ యాక్చువల్ ఏమవుతుంది, ఎన్ మైనస్ వన్ అన్నాం కాబట్టి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడతో ట్రంకెట్ అవుతుంది. సో మినిమం టు లార్జ్ అన్నాం కదా, సో టెన్త్కి రాగానే, సో టెన్త్ అనేక లెవెన్ ఇంక్రీ అవుతుంది మనకి. ఇక్కడ టెన్త్ పొజిషన్ అనేది ఎండింగ్ పొజిషన్ కాదు, మనకి పైథాన్లో ఇక్కడ ఎం మైనస్ వన్ అంటాం కాబట్టి ఎం మైనస్ వన్ అంటే నైన్ వరకు ప్రింట్ అవ్వాలి. సో నైన్ వరకు అంటే ఇంక్రిమెంట్ ప్రకారం టూ ఎవ్రీ టూ వాల్యూస్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ తర్వాత నైన్కి సంబంధించింది టర్మినేట్ అయిపోయి ఇది రిజల్ట్ అని మనకి ప్రింట్ చేస్తుంది. సో సేమ్ థింగ్ త్రీ పొజిషన్ కూడా అదే సీక్వెన్స్లో మనకి ఎవ్రీ త్రీ స్టెప్స్ ఇంక్రీజ్ అయ్యి ఆ త్రీ పొజిషన్లో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ చేసుకుంటే పోతుంది. సేమ్ థింగ్ నెగటివ్ ఇండిసెస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ స్లైసింగ్. సో ఇంతకుముందు ఏదైతే మనం పాజిటివ్ ఇండిసెస్ యూజ్ చేసి రిట్రీవ్ చేసుకున్నాము డాటాని, అదేవిధంగా నెగటివ్ ఇండిసెస్ యూజ్ చేసి కూడా మనము డాటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో నెగటివ్ ఇండిసెస్ అంటే ఏంటిది, మైనస్ సిక్స్, ఇక్కడ స్ట్రింగ్ వన్ మైనస్ సిక్స్ అంటే సిక్స్త్ పొజిషన్ మైనస్ సిక్స్త్ పొజిషన్లో ఉన్న వాల్యూ నుండి డిక్రీజ్ అవుతూ. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను పాజిటివ్ ఇండిసెస్ నెగిటివ్ ఇండిసెస్లో పొజిషన్ అనేది ఇక్కడ చూపించాను కదా. సో మైనస్ సిక్స్, మైనస్ ఫైవ్, మైనస్ ఫోర్, మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్. సో ఈ విధంగా మనకి ఈ ఇండెక్స్ పొజిషన్ అనేది రైట్ నుండి లెఫ్ట్కి, అంటే లెఫ్ట్ రైట్ నుండి లెఫ్ట్ మీన్స్ రైట్ సైడ్ మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్, మైనస్ సిక్స్. సో మైనస్ సిక్స్ పొజిషన్ నుండి డిక్రీజ్ అవుతూ అందులో ఉన్న ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో మైనస్ సిక్స్ నుండి ఎవ్రీ ఇంక్రిమెంట్ ఇక్కడ ప్లస్ వన్ స్టెప్ కాబట్టి డిక్రీజ్ అవుతూ ఆ పొజిషన్లో ఉన్న వాల్యూని మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో సేమ్ థింగ్ స్ట్రింగ్ వన్ మైనస్ వన్ టు మైనస్ సిక్స్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటారు రివర్స్ ఆర్డర్లో, అంటే రైట్ నుండి లెఫ్ట్ సైడు ఇంక్రీజ్ చేసుకుంటూ డిఎల్ఆర్ఓడబ్ల్యూ సంబంధించిన వర్డ్ కూడా మనకు ప్రింట్ చేస్తుంది. ఇఫ్ యూ ఇగ్నోర్ బోత్ ద ఇండెక్స్ అండ్ కీప్ స్టెప్ సైజ్ మైనస్ వన్, ఒకవేళ మనకు ఆ వర్డ్ ఏదైతే ఇస్తామో ఇచ్చిన వర్డ్ రివర్స్ ఆర్డర్లో కావాలనుకుంటే మనము స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్స్ రెండు కూడా ఒమిట్ చేసేసి ఓన్లీ స్టెప్ ఇంక్రిమెంట్ మాత్రమే మనము మైనస్ వన్ ఇచ్చామనుకోండి, ఆ పర్టికులర్ మైనస్ వన్ ఏం చేస్తుంది అంటే రివర్స్ ఆర్డర్లో మనకి రిజల్ట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. రివర్స్ ఆర్డర్లో మనకి ఏదైనా ప్రింట్ కావాలనుకున్నప్పుడు మైనస్ వన్ ఇస్తే మనకి ఆర్డర్ ఇప్పుడు వాల్యూ అనేది రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. లైక్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు హలో వరల్డ్ అనేది ఇచ్చాం కదా, ఇప్పుడు అది రివర్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూటివ్ రివర్స్ ఆర్డర్లో ఇట్లా ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నమాట. డిఎల్ఆర్ఓ క్యాపిటల్ డబ్ల్యూ స్పేస్ ఓఎల్ఎల్ఈ క్యాపిటల్ హెచ్ అదే స్ట్రింగ్ టూకి సంబంధించిన వర్డింగ్ ఇచ్చాను. సో వర్డింగ్ సంబంధించి చూడండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నాము. సో ఇక్కడ స్ట్రింగ్ టూ స్టార్టింగ్ ఎండింగ్ మనం ఒమిట్ చేసేసి మైనస్ వన్ ఇస్తే ఆటోమేటిక్గా రివర్స్ ఆర్డర్లో సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనేది ఇట్లా ఈ విధంగా ప్రింట్ చేయడం జరిగింది. ఇది మనకి స్లైసింగ్ అండి. సో ఈ క్లాసెస్ ఏదైతే మీరు వింటున్నారో వినేవాళ్ళు కంపల్సరిగా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ చేయండి. వింటే జస్ట్ మీరు వీడియో చూస్తున్నంత సేపు మాత్రమే మీకు ఐడియా ఉంటుంది, కానీ మీరు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. సో వీడియో చూడండి అండ్ చూసిన తర్వాత మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్, నెక్స్ట్ మనది కాన్సెప్ట్ ఏంటంటే ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్. సో ట్రావర్సింగ్ అంటే ఏంటిది, మనము మీకు ఆల్రెడీ ఎక్సెల్ మీద అవగాహన ఉన్నది అంటే ఐడియా ఉంటుంది, హారిజాంటల్లో ఉన్న క్యారెక్టర్స్ని వర్టికల్లో కానీ, వర్టికల్లో ఉన్న క్యారెక్టర్ హారిజాంటల్లో కానీ మనము
పేస్ట్ చేయాలనుకున్నప్పుడు ట్రావర్సింగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా మనము వీ కెన్ యాక్సెస్ ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆర్ ట్రావర్స్ ఎ స్ట్రింగ్ యూజింగ్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. సో వైల్ లూప్ ఉపయోగించి కానీ ఫర్ లూప్ ఉపయోగించి కానీ స్ట్రింగ్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వన్ ఇది కూడా హలో వరల్డ్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ సిహెచ్ అంటే ఇక్కడ సిహెచ్ అనేది నేను వేరియబుల్గా సెండ్ చేస్తాను. ఇన్ స్ట్రింగ్ వన్ ఈ స్ట్రింగ్ వన్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేయమని చెప్పి, సో ఇక్కడ ప్రింట్ క్యారెక్టర్ ఉపయోగించాను. ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ ఎండింగ్ ఈజ్ ఈక్వల్ టు కో ఎండ్ యాక్చువల్ బై డిఫాల్ట్గా స్లాష్ ఎన్ స్లాష్ ఎన్కి సంబంధించింది కాకుండా ఎంటీ ఎంటీ అని ఇవ్వడం జరిగింది. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఫలవరాలు అనేది ఈ విధంగా ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ఎంటీ అని ఇవ్వకుండా ఈ ఎండింగ్ క్యారెక్టర్ వచ్చేసి ఇలాగే పెట్టారనుకోండి, ఈ విధంగా ట్రావర్సింగ్ డాట్ ఇప్పుడు మనం ఇంతకుముందు హారిజెంటల్ వేస్తే వర్టికల్గా ప్రింట్ అయింది అనమాట. ఎండింగ్ పొజిషన్ వచ్చేసి పక్క పక్కన రావాలనుకున్నప్పుడు, క్యారెక్టర్స్ వచ్చేసి పక్క పక్కన ప్రింట్ కావాలనుకున్నప్పుడు ఎండింగ్ వచ్చేసి మనము ఎంటీ స్ట్రింగ్ డిక్లేర్ చేస్తే, ఎంటీ స్ట్రింగ్ డిక్లేర్ చేస్తే ఆటోమేటికల్లీ మనకి ఈ వర్డింగ్ అనేది పక్క పక్కన ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట, ట్రావర్సింగ్లో వచ్చేస్తుంది. లేదు ఇట్లా హారిజెంటల్లో వస్తుంది ట్రావర్సింగ్ అనేది. అదే వైల్ లూప్ ద్వారా కూడా సేమ్ ఫర్ లూప్ ఉపయోగించి ఎట్లా చేసామో వైల్ ఉపయోగించి కూడా మనము ఈ ట్రావర్సింగ్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇండెక్స్ పొజిషన్ విత్ స్ట్రింగ్ వన్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ కోడ్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది మనకు స్లైసింగ్ అండ్ ట్రావర్సింగ్ అండి. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనము స్ట్రింగ్ సంబంధించిన మెథడ్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా మనం స్ట్రింగ్లో ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.